నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఏపీనాపి సామాజిక ఆరోగ్య కేంద్రం తరపున రాపూరులోని పలు దుకాణాల్లో పనిచేస్తున్న వ్యాపారవేత్తలకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కోవిడ్-19 పరీక్షల్లో మొత్తం 59 కరోనా టెస్టులు నిర్వహించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది. కరోనా సంబంధిత పరీక్షలు ఎవరైతే బార్బర్ షాప్ ఉంటారో, కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారో, అట్లాగే కిరాణా షాపులో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కరోనా పరీక్షలు చేయడం జరుగుతుంది. 56 మందికి ఈరోజు కరోనా పరీక్షలు చేయడం జరిగింది. మన మండలంలో ఇప్పటివరకు ఒకే ఒక పాజిటివ్ కేసు నమోదైంది. అది కూడా చెన్నై నుంచి వ్యక్తి, కోయంబేడ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పటివరకు మన మండలంలో ఇక్కడ వాళ్ళకి ఎవరికి కరోనా సోకలేదు. కరోనా నుంచి కొంచెం దూరంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా, గుమిగుండి ప్రదేశాల్లో తిరగకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకొని చేతికి శానిటైజర్ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏపీనాపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున ముఖ్యంగా రాపూరు మండల ప్రజలందరూ తెలియజేయడమనగా, మీరందరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇతర ప్రదేశాలకు దూరంగా ఇతర ఊళ్ళకి ప్రయాణాలు చేయొద్దు ఒక సంవత్సరం వరకు. అట్లాగే భౌతిక దూరం పాటించాలి. మీకు సామాన్లు కావాలంటే ఉదయాన్నే 5 గంటలకు వచ్చి తెచ్చుకోవాల్సిందిగా, గుంగునే ప్రదేశాల్లో పోకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని వైద్య బృందం తరఫున మీకు అందరూ తెలియజేస్తున్నాం. BKR న్యూస్ రిపోర్టింగ్, నెల్లూరు.